అన్నా నమస్తే రవణ. నమస్తే కాక. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే జాబ్ అన్న. జాబ్ లేనప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటది అనేది నా కంటెంట్ అన్న. జాబ్ లేనప్పుడు ఉదయాన్నే ఏం చేస్తాడన్న? ఉదయాన్నే లేస్తాడు, బ్రష్ కళ్ళు తెరుస్తాడు, బ్రష్ చేసుకుంటాడు. అక్క ఇదేమన్నా 10 మార్కులు క్వశ్చన్ రాసుకుంటూ పోతున్నావు అక్క? అసలు జాబ్ లేనప్పుడు ఉదయాన్నే ఎందుకు లెగుతాడు అక్క? పడుకునే ఉంటాడు గాని. ఇక్కడ నుంచి ఎర్రగడ్డకు 15 రూపాయలు. ఐటీ జాబ్ లేనోడు ఉదయం దాకా పడుకొని ఉంటాడన్న. వాళ్ళ నానొతే ఎట్టుండిదో చూడన్న. ఒరే 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 యదవ్ నా కూడా లెగురా, టైం 12 అవుతుంది, ఈ టైం దాకా పడుకున్నావేరా, ఈ టైం దాకా పడుకుంటే నువ్వేమన్నా బాగుపడతావా? అదిగో ఆ నోగరాజు గారు లాగే దేనికి పనికి రాకుండా పోతావు. నువ్వు పట్టాసు లో కామెడీ చేస్తున్నావు, నీకు ఎపిసోడ్ కి 222 రూపీస్ ఇస్తున్నా. అయినా గానీ నీకు వేస్ట్ పిల్ల అనువు. అది సమాజంలో ఉన్న గౌరవం అక్క. నాకు ఎర్రగడ్డ గీడి నుంచి 15 రూపాయలే. వాళ్ళకి దేనికి పనికి రాకుండా పోతా. చిచి ఏది నాన్న, నువ్వు పోయి పోయి నోకరాతో బలుతావు. అయినా వాళ్ళతో వీళ్ళతో పోల్చి వాళ్ళలాగున్నావు, వీళ్ళలాగున్నావు, వాళ్ళకి ఎదలాగున్నావు అంటే బదులు సింపుల్ గా నాలాగున్నావు అని చెప్పుకోవచ్చుగా. ఏరా నాలాగున్నావు అని చెప్పుకోవాలా? ఒరే నేను పెడితే గానీ నువ్వు బువ్వదినో అలాంటిది నాలాగున్నావు అని చెప్తావా? ఒరే నేను బెట్టపోతే రేపు నువ్వు అన్నం ఎట్టా తింటావరా? ఎట్ట తినేదే ఉంది, రోజు తిన్నట్టే చేతులతో తింటాను. అట్ట అంటాం కాదురా, దమ్ముంటే జాబ్ కొట్టి చూపిరా. కొట్టి చూపించడానికి అదే ఏమైనా చెట్టు కాసిన కాయ అనుకున్నావా? రాయించుకొని కొడతానికి చేతిలో పడతానికి జాబ్ నాన్న. కష్టపడాలా, కష్టపడితేనే వచ్చింది. పక్కింటిని సుజాతను చూసావా? నువ్వు చూసావా నాన్న? భలే ఉండేది నాన్న అది. 2 సార్లు చూసి కన్ను కూడా కొట్టా. ఈ అమ్మ ఒక్కసారి కూడా చూడలేదు, నీకెళ్ళి చూసినా ఏంది కొంప తీసి. ఒరే ఎదవా, అది ఎంత కష్టపడిద్దో తెలుసా? తెలుసు తెలుసు, చెట్టులో పొట్టల్లో బాగానే కష్టపడింది అది. ఒరేయ్ అది కాదురా, అది 3 సంవత్సరాలు కష్టపడి జాబ్ తెచ్చుకుంది, నీకు ఆ సంగతి తెలుసా? ఆహా 3 నెలలు కష్టపడి కడుపు కూడా తెచ్చుకుంది, నీకు ఆ సంగతి తెలుసా? ముందు ఒరేయ్ నేను మొన్న పెళ్ళికి పోతే అందరూ నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అడుగుతుంటే తల కూడా ఎత్తుకోలేపోయా. ఏ మెడనెప్పులా, మెడనెప్పులా, నీకు ఈ పంచలేయటం అయితే బాగా అలవాటని. పోయి పాలపేట తీసుకురాపో. పాలపేట తీసుకురావాలా? నేనా నాన్న, నీకు నా రేంజ్ తెలియట్లా. రజనీకాంత్ తర్వాత రజనీకాంత్ అంత తోడిని నన్ను నువ్వు పాలపేట తీసుకురామంటావా? ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఎవడన్నా డిగ్రీ నేను పాస్ అయినట్టు పాస్ అయ్యాడా? డిగ్రీ నేను 2 సంవత్సరాలకు పాస్ అయినా తెలుసా? కేవలం 5 సంవత్సరాలు పాస్ అయ్యి చూపించామా నాన్నకి. అయినా నేను పాలపేట తీసుకుని వస్తంటే చూసిన వాళ్ళందరూ చూసావు అందగడు పాలపేట తీసుకొని పోతున్నాడు అనుకుంటారా లేదా నాన్న? నువ్వు పోతావా పావా? పోను. వీడు గనక ఈరోజు పాలపేట లేకపోతే ఇది కన్నం పెట్టగాక. ఏంటి నాకు నా కన్నం పెట్టవా, నా కన్నం పెట్టవా? 10 రూపాయలు పోయి పాలపేట తీసుకొస్తా. ఈ అమ్మాయి కూడా నా అన్నం వదులుకుంటాడే పాలపేట కోసం ఇటీ అని చెప్పేసి వెళ్తాడన్న. కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు మన ఊళ్ళో, వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. ఏరా ఏడకు బయలుదేరా పాలు చేయటానికని, ఈ సంవత్సరం కూడా జాబ్ వచ్చిద్దా లేకపోతే ఈ సంవత్సరం కూడా ఖాళీయేనా? వచ్చిద్ది వచ్చిద్ది. ఒరేయ్ నా అలాగే జాబ్ ఉన్న వాళ్ళ రెఫరెన్స్ తీసుకుంటే వచ్చిద్ది, కానీ ఊరకు తిరిగితే రాదురా. ఒరే నీకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పిల్లలు పుట్టారా? ఎందుకు పడతారు? నా అలా టాలెంట్ ఉండాలి, సలహా తీసుకుంటే పడతారు. అయినా ఎరే చెప్పమంటే ఎవడైనా చెబుతాడరా, దుక్కి దున్నే దున్నగా తెలిసిద్ది అది ఎంత గట్టిగా ఉందనేది. అన్న జాబ్ లేని ప్రతి ఓడు ఉదయాన్నే లేవగానే మొట్టమొదటి పని ఒకటి చేస్తాడన్న. పేపర్లో వస్తే క్లాసిఫైడ్స్ అవి సున్నాలు చుట్టుకుంటూ కూర్చుంటాడన్న, ఏదన్నా జాబ్ తగలబోద్దా అని. సున్నాలు తిప్పడం కాదురా, ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూలో ఏమైనా చేసి చూపించాలి. ఊరుకోక, ఆన్సర్ షీట్ లో చిన్న బబుల్ చెప్తేనే జాబ్లు వస్తాయి, అంత సున్నాలు చుడితే రావాయింది. ఇంకెలా ఉంటుందన్న, అన్న ప్రతి ఒక్కొక్క రోజు వచ్చిందన్న. అలాగే జాబ్ లేనోడు కూడా ఏదో ఒక జాబ్ వచ్చింది, అందుకని నీకు జాబ్ లేదు జాబ్ లేదు అని వాడు సూసైడ్ చేసుకుని ఎలా చేయకండి, వాడికి ఏదో ఒక రోజు వచ్చింది. సో ఇంతే అన్న. థ్యాంక్ యూ ఇమ్మాన్యుయల్. వచ్చాయి.